మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఆర్ఎల్ నగర్ కాలనీలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు 4 తులాల బంగారంతో పాటు 40 తులాల వెండి 30,000 నగదును దోచుకెళ్లారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో ఆర్ఎల్ నగర్ కాలనీలో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు 4 తులాల బంగారంతో పాటు 40 తులాల వెండి 30,000 నగదును దోచుకెళ్లారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపి చెప్పండి. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న దారుణం చోటు చేసుకుంది. రాంపల్లి గ్రామంలో ఆర్ఎల్ నగర్ కాలనీలో తాళం వేసిన ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో సుమారు 4 తులాల బంగారం, 40 తులాల వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. అయితే ఈ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చడంతో పోలీసులు స్థానిక క్లోజ్ టీమ్ అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అదే విధంగా అక్కడ ఉన్న అలమారా పైన ఉన్న వేలిముద్రలతో పాటు ఇతర ఇంకా ఉన్న ఎవిడెన్స్ అన్ని సేకరించన్నారు. అదే విధంగా దారిలో అంటే ఆ కాలనీకి ఎంట్రెన్స్ లో ఉన్న సీసీ కెమెరాలతో పాటు పాత నేరస్తుల వేలిముద్రలతో కూడా ఈ సంఘటనకు గల సంబంధం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గోపి చెప్పండి, దొంగతనానికి పాల్పడింది ఎవరనే వివరాలు ఏమైనా తెలిసాయా? సీసీటీవీ ఫుటేజ్ లో వారు ఉన్నట్టు గుర్తించారా పోలీసులు? అంటే ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎలాంటి దొంగలను గుర్తించలేదు. అంటే కేవలం అక్కడ లోకల్ గా ఉన్న సీసీ కెమెరాలతో పాటు అక్కడ స్థానికంగా అంటే గతంలో చోరీలకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా ఈ మధ్య కాలంలో జైలు నుండి బయటకు వచ్చిన వ్యక్తులు కానీ అదేవిధంగా పాత నేరస్తులు ఎవరైనా ఈ వేలుముద్దులు అంటే వాళ్ళ ఇంటి పగలగొట్టిన సమయంలో తాళం పైన పడతలేదు. అదేవిధంగా బీరువా ఓపెన్ చేసే క్రమంలో బీరువా పైన పడ్డ వేలిముద్రలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినారు. ఆ వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుల డేటాను కూడా తెప్పించుకునే క్రమంలోనే పోలీసులు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా లోకల్ గా ఇప్పుడు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు స్థానికంగా ఉండే ఈ షాపుల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఎక్కడైనా ఈ దొంగలు వచ్చి వెళ్లే దారిలో ఏమైనా వాళ్ళ ఫుటేజ్ రికార్డులు ఏమైనా నమోదైందా అన్న విషయంలో కూడా క్షుణ్ణంగా ప్రతి కోణం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.